మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 5 ఏళ్ల నొప్పు చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా సకల ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. నేతలు కూడా ఇందులో భాగస్వాములుగా మారి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలంటూ తనదైన శైలిలో పోటీపడి పోలియో చుక్కలు చిన్నారులకు అందించారు. వార్డుల వారీగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఓసారి చూద్దాం. రెండు చుక్కల పోలియో డ్రాప్స్తో పోలియో మహమ్మారిని తరిమి కొట్టవచ్చని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. 5వ వార్డు వాల్మీకి నగర్లో చిన్నారులకు పోలియో చుక్కలను వేసి పల్స్ పోలియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని ఆయన అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ, శారద, నివేదిత, పిట్ల నగేష్, నరేష్, షర్విన్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బోయిన్పల్లి డిస్పెన్సరీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు ఉపాధ్యక్షుడు జిక్కల మహేశ్వరి. బోర్డు ఎస్పీహెచ్ఓ రాజకుమారి బోయిన్పల్లి డిస్పెన్సరీ రత్నకుమారితో కలిసి ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బాబుజీ నగర్ బాలంరాయ్ అంబేద్కర్ నగర్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. స్థానిక నేతలు దుర్గయ్య, అజిత్, శంకర్, శ్రీకాంత్, పవన్, రాజు, జగదీష్, నవీన్, చంటి, సూరితో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్తీలు, కాలనీలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కేశవరెడ్డి కోరారు. అనివార్య కారణాల వల్ల పల్స్ పోలియో చుక్కలు వేయించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని ఆయన తెలిపారు. 3వ వార్డులోని కార్ఖానా, మట్ రోడ్, ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్. బాలంరాయ్, అన్నానగర్తో పాటు పలుచోట్ల పాల్గొన్న ఆమె ప్రతి ఒక్క తల్లి బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇక 4వ వార్డులో భూసారెడ్డి కూడా పికెట్ డిస్పెన్సరీలో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక బోర్డు సభ్యురాలు నల్లే కిరణ్. చిన్నారులను నవ్విస్తూ వారికి పోలియో డ్రాప్స్ ను స్థానిక నేత పలాస శ్రీకాంత్తో కలిసి అందించారు. కార్యక్రమంలో వైద్యురాలు మీనాకుమారి, కనక మహాలక్ష్మి, కనకలక్ష్మి, ఐశ్వర్య, ఆశా వర్కర్లు రోజా, సంగీతతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక 6వ వార్డులోని ఆక్స్ఫర్డ్ స్కూల్, థర్డ్ బండ్, మహాత్మానగర్, నందమూరి నగర్తో పాటు పలుచోట్ల సతీ సమేతంగా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు సభ్యుడు పాండు, విద్యావతి దంపతులు. చిన్నారులను ఒకరు లాలిస్తూ ఒకరు చుక్కలు వేస్తూ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు పాండు దంపతులు. ఇక 6వ వార్డు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు బానుక కుటుంబం. సతీ సమేతంగా 6వ వార్డులోని పలుచోట్ల పల్స్ పోలియోలో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో బానుక నర్మద, మల్లికార్జున్, బాణాల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక 7వ వార్డులోని తిరుమలగిరిలో లాల్ బజార్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియోలో పాల్గొన్నారు పారసాని దంపతులు. బోర్డు సభ్యురాలు పారసాని భాగ్యశ్రీ, మాజీ బోర్డు సభ్యుడు పారసాని శ్యామ్ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. వారితో పాటు దఫదర్ శేఖర్, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 8వ వార్డులోని పలుచోట్ల పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు సభ్యుడు లోక్నాథ్. చిన్నారులకు లాలిస్తూ వారికి చుక్కల మందును అందించారు లోక్నాథ్. 5 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు బోర్డు సభ్యుడు లోక్నాథ్. కంటోన్మెంట్ 8వ వార్డులో పోలియో చుక్కల కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జయప్రకాష్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్లు వేయించాలని సూచించారు. నియోజకవర్గం మోండా డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ కొందం దీపిక పలుచోట్ల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పల్స్ పోలియో కేంద్రాల వద్దకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ముచ్చటించి పల్స్ పోలియో ప్రాధాన్యత తెలిపారు. కంటోన్మెంట్ వాసవి నగర్ కాకాగూడలో
పల్స్ పోలియో కేంద్రంలో ఆరోగ్య శాఖ సిబ్బందితో ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోషల్ వర్క్ సతీష్ కుమార్ గుప్తా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. తమ వారు ఎక్కడున్నా తన సేవలు మాత్రం అందుతూనే ఉంటాయంటూ నిరూపించాడు ఆ నేత. తన పరిధి దాటిన ప్రదేశం అయినప్పటికీ వారి యోగక్షేమాల కోసం తన సొంత నిధుల నుండి ఖర్చు చేసి వారి అభినందనలు అందుకున్నారు. అల్వాల్ మచ్చబొల్లారంలో రజక సంఘం నూతన షెడ్ను ప్రారంభించారు నేతలు. తన పరిధిలో లేకున్నా తన సొంత డబ్బులను వెచ్చించి వారికి తానున్నానంటూ వారిలో భరోసా కల్పించారు 8వ వార్డు సభ్యుడు లోక్నాథ్. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు వార్డు సభ్యుడు లోక్నాథ్, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. తన గురువైన మైనంపల్లి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించగా రజక సంఘానికి దాతగా మారి పెద్ద మనసున్న మహారాజు నువ్వేనంటూ శిష్యుడు లోక్నాథ్ను అభినందించారు ఎమ్మెల్యే మైనంపల్లి. తన వార్డులో కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని, ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయడంతో పాటు కాలనీల సమావేశానికి మీటింగ్ హాల్ కట్టించే ఆలోచన కూడా ఉన్నట్లు సభాముఖంగా వెల్లడించారు బోర్డు సభ్యుడు లోక్నాథ్. మరో 10 రోజుల్లో తన పదవి గడువు ముగియబోతుందని, తిరిగి మళ్లీ ప్రజలు తనకు ఆశీర్వచనాలు అందిస్తే అభివృద్ధికి డోకా లేకుండా పనులు చేస్తానంటూ ఆమిల వర్షం గుప్పించారు లోక్నాథ్. సభాముఖంగా తెలియజేసుకుంటూ అట్లాగే కాలేజీలో ఏదైతే 40% ఉన్నాయో, నా దగ్గర 14 నుంచి 15 కాలేజీలు ఉన్నాయి, కాలేజీలో కూడా ఒక మీటింగ్ హాల్ కూర్చుని చర్చించడానికి కూడా 40% కట్టిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎన్నో దేశాలు ఇంకా చేయాల్సింది ఉన్నది. అందుకని శిరస్సు వంచి మరొక్కసారి మీ ముందు ఆనాడు ఎమ్మెల్యే సాయన్న నిధుల ద్వారా స్థల సేకరణ జరగగా ఈనాడు ఆ ప్రాంతం మచ్చబొల్లారం మున్సిపాలిటీలో కలిసిపోయింది. రజక సంఘం తనవారే కావడంతో వారికి తన సొంత డబ్బులు అందించి షెడ్ నిర్మాణానికి సహాయం అందించారు లోక్నాథ్. కార్యక్రమంలో కార్పొరేటర్స్ జితేందర్, సురేష్ రెడ్డితో పాటు రజక సంఘం అధ్యక్షుడు నరసింహరావు, నేతలు రమేష్, శ్రీధర్, శంకర్, శ్రీనివాస్, ప్రసాద్, వాసు, రమేష్, ధనంజయచారితో పాటు పలువురు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో నేతలు పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు. పల్స్ పోలియోపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు పల్స్ పోలియో కేంద్రాల వద్ద పలువురు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. బస్తీలో ఉన్న వారికి పోలియో చుక్కలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. 5వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు సామరసత్తిరెడ్డి కాకకూడలో పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 2 చుక్కల పోలియో డ్రాప్స్ చిన్నారుల జీవితంలో ఎంతో కీలకమని సత్తిరెడ్డి అన్నారు. 5వ వార్డు గాంధీనగర్ కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ దంపతులు పోలియో సెంటర్లో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదిరాజ్ పల్స్ పోలియో కేంద్రంలో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వరిసాల బజార్, బొల్లారం తదితర ప్రాంతాల్లో పోలియో డ్రాప్ సెంటర్లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కంటోన్మెంట్ 1వ వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ బోయిన్పల్లి సెంటర్ రీటా స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మొండ డివిజన్ మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ పలువురు చిన్నారులకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశారు. అంబేద్కర్ నగర్లో టీఆర్ఎస్ నాయకుడు రాము బస్తీలోని చిన్నారులకు పోలియో కేంద్రాలకు తరలించి పోలియో చుక్కలు వేయించారు. మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్క్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు సుకుమార్, నెహ్రూ నగర్ అధ్యక్షుడు కుమార్లు, ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో కలిసి చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ మోండా మార్కెట్ హిల్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో సెంటర్ వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని బస్తీవాసులకు అవగాహన కల్పించారు. మారేడుపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొట్టు ప్రభాకర్ పల్స్ పోలియో కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఓట్లు మీవి, అభివృద్ధి మాది అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు 3వ వార్డు బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్. అభివృద్ధి చేసిన చోట మీరు ఓట్లు వేశారు, మేము అభివృద్ధి చేశామంటూ గర్వంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సైతం బోర్డు సభ్యులకు అండగా నిలుస్తూ అభివృద్ధి చూసి మరోసారి ఆదరించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, నిధులు అదనంగా కేటాయిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు చర్చ్ లైన్లో 1 లక్ష రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సాయన్న, బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్లు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే సాయన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. విశాలమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టాలని, స్థలం ఎక్కువగా ఉందని, నిధులు మాత్రం తక్కువగా ఇచ్చామని, అదనంగా మరో 10 లక్షల వరకు తన సొంత నిధులను కేటాయిస్తానని ఎమ్మెల్యే సాయన్న హామీ ఇచ్చారు. తక్కువ పడితే ఇంకా నేను ఇస్తాను నెక్స్ట్ మంత్. సరిపోదు, 10 లక్షలతో పెద్ద కమిటీలు కాదు. ఇంత స్థలం ఉందని నాకు తెలియదు, తెలిస్తే ఇంకా డబ్బులు ఇచ్చేవాడిని. అంతటా ఇచ్చాము ఎక్కువనే. ఇక్కడ కూడా 10 లక్షలతో మొదలు పెడతారు. ఇంకా తక్కువ పడితే మార్చిలో మా బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఇంకా నిధులు ఇస్తాను. 3 వారిలో అభివృద్ధి పనులకు రాజీ పడకుండా ముందుకు సాగుతున్నామని అనిత ప్రభాకర్ అన్నారు. సైకిల్ కూడా తిరగని ప్రాంతాల్లో సీసీ రోడ్లను, మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నానని, తనకు సహకారంగా ఉంటున్న ఎమ్మెల్యే సాయన్నకు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డికి, బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారామే. తాను చేసిన అభివృద్ధి చూసి తమకు అండగా నిలవాలని కోరారు. మన కమిటీలు తయారైతే మనం అందరం చేసుకోవడానికి మంచిగా వీలుంటది కాబట్టి మీ అందరి కోసం కూడా మన ఎమ్మెల్యే సాయన్న గారు ముందుకొచ్చి ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అది అందుకోసమే నేను అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను మరి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన కేసీఆర్ గారిని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఫంక్షన్స్ వస్తున్నాయి, మీకు కళ్యాణ లక్ష్మీలు వస్తున్నాయి, మీకు మొన్న ఇంటింటికి 10,000 అనేది కూడా నేను ఉండి ప్రత్యేకంగా ఈ కార్ఖానా ఏరియాలో ప్రతిరోజు 4 రోజులు 5 రోజులు నేను ఉండి ఇంటింటికి తిరిగి పంచడం అనేది జరిగింది. కార్యక్రమంలో బోర్డు ఉపాధ్యక్షుడు చక్కుల మహేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, మాజీ బోర్డు సభ్యుడు ప్రభాకర్, పిట్ల నగేష్, నరేష్, తేజ్ పాల్, నివేదిత, పనస సంతోష్, గంగారాం, దేవులపల్లి శ్రీనివాస్, వేణుగోపాల్, బస్తీవాసులు రాకేష్, చంద్రధర్, లెస్లీ, శివ అర్జుదన్, కార్తీక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బోర్డు సభ్యుడు రామకృష్ణ తెలిపారు. ఆదివారం సంజీవయ్య వెహికల్ సెక్షన్లో 9 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను రామకృష్ణ ప్రారంభించారు. వార్డులో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కారానికి కృషి చేసినట్లు ఆయన తెలిపారు. వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, భాస్కర్, రాజు, రాములు, నర్సింగ్, శేఖర్, రవి, సంతోష్, శ్రీను, చంద్రయ్య, ప్రమోద్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక 90% ఈ లైన్ సెంటర్ దాకా సమయం లేవలసిందే. 1, 2, 3, 4, 5 అవుట్లెట్లు ఉన్నాయి ట్రాక్ లైన్. ఆ లైన్ కనిపిస్తే మేనర్లు కనిపిస్తే మొన్న కేటీఆర్, ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ బోయినపల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ గురించి ప్రశంసలు కురిపించడం పట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో అభినందించడం సంతోషంగా ఉందని మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. వీలైనంత త్వరగా పవర్ ప్లాంట్ను ప్రారంభిస్తామని ఆయన అన్నారు. చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సాయన్న మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ గారు మా యొక్క మార్కెట్ యార్డ్ బోయినపల్లి గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి దీని త్వరలోనే మేము మా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కేటీఆర్ గారు, మరి మల్లారెడ్డి గారు, శ్రీనివాస యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, మరి మా స్థానిక ఎమ్మెల్యే సాయన్న గారు, మరి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద నేను త్వరలో ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది శ్రీ శిరిడి సాయి బృందావన పీఠం. గతంలో చెప్పిన మాట ప్రకారం ఈరోజు 3వ వార్డులోని సిక్ విలేజ్ ఉత్తరయ్య గుడిసెలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి హాస్పిటల్స్ చైర్మన్ భద్రారెడ్డి, మంత్రి తలసాని సోదరుడు తలసాని మహేష్ యాదవ్తో హాజరయ్యారు. నిరుపేద కడుపు నింపుతూ ఫౌండర్ కిషోర్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయ కమిటీ మెంబర్లు అజయ్ యాదవ్, నరేష్, వెంకటేశ్వర్లు, రంగప్ప, సోమల, శ్రీకిషన్, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. కౌంటౌన్ రోజుల్లో తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పనుల నాణ్యత పరిశీలనలో పనిలో పడ్డారు నేతలు. కంటోన్మెంట్ 4వ వార్డులోని శివకృష్ణ కాలనీకి 10 లక్షల రూపాయలతో బీటీ రోడ్లు మంజూరు చేయించారు స్థానిక బోర్డు సభ్యురాలు నల్లి వెంకట్రావు. పనులు జరుగుతున్న విధానాన్ని రాత్రి సమయంలో తన సోదరుడు పనాస శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. నాణ్యతతో ఎవరి ఇబ్బంది లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు నల్లి కిరణ్. యువత పెడదారులు పట్టకుండా తమ వంతు సహాయంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో పడింది వీర్ సావర్కర్ యూత్ అసోసియేషన్. యువతకు నిరుద్యోగ సమస్యను దూరం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో వారిలో స్కిల్స్ డెవలప్మెంట్కు శ్రీకారం చుట్టింది న్యూ బోయినపల్లికి చెందిన యూత్ అసోసియేషన్. సివిఆర్ గార్డెన్లో వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఫ్రీ ప్లేస్మెంట్ కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ముందుకు రాగా వారికి ఉచితం 60 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
టాప్ మోస్ట్ కంపెనీలు ప్లేస్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ అవకాశం త్వరలో నగరమంతా విస్తరిస్తామని తెలిపారు వీర్ సవర్కార్ యూత్ అసోసియేషన్. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంతోష్, లక్ష్మణ్, మహేష్, ప్రదీప్, కార్తిక్, కిషోర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అత్యంత జనాభా కలిగిన కంటోన్మెంట్ రెండో వార్డులో పల్స్ పోలియోపై అవగాహన కల్పించే పనిలో క్రియాసంగ్ సొసైటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సొంతంగా ఆటోని ఏర్పాటు చేసి పల్స్ పోలియోపై అవగాహన కల్పించడంతో పాటు హెల్త్ సిబ్బందికి సహాయంగా నిలుస్తున్నారు. రెండో వార్డులో బస్తీలలో ఆటోతో ప్రచారం నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకుడు షేక్ నయీం తెలిపారు. 3 రోజుల పాటు బస్తీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ పోలియో డ్రాప్స్ ఇంటింటికి వెళ్లి వేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దివంగత నేత మాజీ మేయర్ కృష్ణస్వామి విగ్రహ ఏర్పాటుకు కంటోన్మెంట్ బోర్డు అనుమతించడం పట్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముదిరాజ్ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతికి పాటుపడిన కృష్ణస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కంటోన్మెంట్లో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మంత్రులు ఎమ్మెల్యే సాయన్న బోర్డు సభ్యుల సహకారంతో గట్టు నియోజకవర్గంలో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లభించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ను, మంత్రి మల్లారెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉడతా భక్తిని చాటుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు సామల సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం 5వ వార్డు కాకగూడలో ఇంటింటికి వెళ్లి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విరాళం ఇచ్చిన వారికి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అశోక్, మధు, మహేష్, లక్ష్మణ్ రాజు, నరసింహ, శేఖర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్కు ఉచిత మంచినీరు పథకం వర్తించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రామకృష్ణ అన్నారు. 5వ వార్డుకు చెందిన మహిళలు రామకృష్ణను ఆదివారం కలిశారు. మహాత్మాగాంధీనగర్లో నీటి సమస్య తలెత్తకుండా చూస్తానని బోర్డు సభ్యుడు రామకృష్ణ మహిళలకు హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీనగర్కు చెందిన పలువురు మహిళలు రామకృష్ణను కలిశారు. బస్తీలో నీటి సమస్యపై ఇబ్బందులకు గురవుతున్నామని రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచిత మంచినీరు అందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, కంటోన్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని రామకృష్ణ విమర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త దివంగత కిషన్రావు కుటుంబ సభ్యులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కిషన్రావు గవర్నర్ బండారు దత్తాత్రేయతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసేందుకు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోండో డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, శ్రీశైలం యాదవ్, టోపీ శంకర్, సత్యనారాయణ, వినోద్ గౌడ్, మోహన్ సింగ్, హరి శంకర్, కృష్ణమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు దత్తాత్రేయను కలిశారు. మోండా డివిజన్ టీచర్స్ కాలనీ లోహియా నగర్ లో ఆటో స్టాండ్ సమీపంలో ఉన్న గుట్టలో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలు జయ శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యక్షమవటంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా వారు తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.